ఉపాధ్యాయులు న్యాయమైన కోరికల కోసం చలో విజయవాడకు వెళ్తున్న ఫ్యాప్టో నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఫ్యాప్టో నాయకుడు చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్యాప్టో నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమంకు వెళ్తున్న ఫ్యాప్టో నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆత్మకూరు పట్టణంలోని ఫ్యాప్టో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం నుండి బీఎస్ఆర్ సెంటర్ వరకు ఫ్యాప్టో నాయకులు ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు లక్కు ప్రసాద్, శివప్రసాదరావు, వెంకటేశ్వర రెడ్డి, ఖాదర్ బాషా, వెంగయ్య, నయీం తదితరులు పాల్గొన్నారు. మన ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మనం నిరసన కార్యక్రమాన్ని నిర్విధేయంగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఫ్యాక్టో నాయకుల కార్యాచరణని బట్టి రేపు తదుపరి కార్యాచరణని మనం రూపొందించుకుంటాం. ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఏం చేస్తారులే వీళ్ళు అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. దానికి తగిన విధంగా ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పేటట్లుగా, మన కోరికలన్నింటినీ తీర్చుకునేటట్లుగా మనం ప్రయత్నం చేద్దాం. 100% మన ఖాళీని చూపించే వరకు మనం పోరాటం కొనసాగిద్దాం. మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ జరిగేదానికి మనం ఎంత దూరమైనా పోదాం. మన రాష్ట్ర నాయకత్వం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర కార్యాచరణ ఏ విధంగా రూపొందిస్తే ఆ విధంగా ముందుకు పోదామని చెప్పి ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.